ప్రాంతాలు అంటే బాగున్నారు అనుకుంటున్నాను. కొన్ని ప్రాంతాలని కొన్ని ప్రదేశాలను చూసినప్పుడు మనకి చాలా లోతైన ఆత్మీయ అనుభవం ఉన్న వాళ్ళకైతే లోతైన సంగతులే గుర్తొస్తాయి. సో ఆత్మ సంబంధం ఎప్పుడు కూడా లోకాన్ని ఆత్మ సంబంధమైన తలంపులతోనే చూస్తాడు. బైబిల్ అనేది ఆత్మ సంబంధమైన పుస్తకం, శరీర సంబంధమైనది కాదు. బైబిల్ అంటే మత పుస్తకం కాదు. మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బతకాలి, ఈవెన్ ఎలా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, సో ఇలాంటి ఒక లోతైన అనుభవాలను గూర్చిన విలువైన సంగతులు మనకు నేర్పించింది. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, అదేంటంటే ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొని లేనివాడు అంతే అంటాడు. ప్రాకారం చూడండి, ఇలాంటి గోడలు చూస్తుంటే నాకు ఆ మాట మనసులో మెదులుతూ ఉంది, ఈ గోడలు. సో వీటిని పైన చూసినప్పుడు దీనికి పైన ఏం సపోర్ట్ లేదు. సో సపోర్ట్ ఏం లేదు, తర్వాత వీటిని చూడడానికి కూడా ఒక ప్రాపర్గా మనకి ఏం కనిపించట్లే. ఏమైంది దీనికి అన్నప్పుడు, ఎప్పుడో పూర్వకాలం రాజులు మెయింటైన్ చేసేవాళ్ళు, వందల ఏళ్ల క్రితం మెయింటైన్ చేసేవాళ్ళు, అప్పుడైతే వైభవంగా అంతా బాగుండేది. బట్ దీని మీద ఎప్పుడైతే శత్రువులు దాడి చేశారో అప్పుడే మొత్తం కోల్గొట్టబడింది, దీని వైభవం అంతా పోయింది. సో ప్రాకారం ఎప్పుడు కరెక్ట్గా ఉంటే పట్టణం లోపల బాగుంటుంది, బయట వాళ్ళు దాడి చేయకుండా, దీంట్లో అన్ని పట్టుకెళ్ళిపోకుండా హ్యాపీగా ఉంటారు, ప్రొటెక్టివ్గా ఉంటారు. అలాగే ఈ వచనం చెప్తుంది, సామెతలు 25:8 చెప్తుంది. సామెతలు 25:8 ఏం చెప్తుందంటే, ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనస్సుని అణుచుకోలేని వాడు అంతే. అంటే నీ జీవితానికి ఒక ప్రొటెక్షన్ ప్రాకారం, నీ మనసు కోరిందల్లా, చెప్తున్నదల్లా, అడుగుతున్నదల్లా ఇచ్చేసావు అంటే నువ్వు కూడా అలాగే నష్టపోతావు. సో అలా నష్టపోకుండా ఉండాలంటే నీ మనసు కోరే ప్రతీది చెయ్యమని బైబిల్ చెప్పట్లే. లోకం అంటుంది మనసుకి ఏది నచ్చితే అది చేసేయి, అప్పుడే నువ్వు సంతోషంగా అంటూ ఉంటుంది. కానీ దేవుడు చెప్తాడు మనసు కోరేది చేయొద్దు, మంచిని ఎంచి చెయ్యి అంటున్నాడు. సో మనం ఆలోచించి చేయడం చాలా ఇంపార్టెంట్. ఏ స్టెప్ తీసుకున్న వివేకంతో ఆలోచనతో ముందుకెళ్తున్నప్పుడు మన మనసు ఒక ప్రాకారం వలె మనకు దేవుని సహాయంతో ఉంటుంది. అప్పుడు మనం తెలివైన నిర్ణయాలు తీసుకుంటాం, నెక్స్ట్ ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకుంటాం, లైఫ్ ని స్పాయిల్ చేసుకోకుండా, ముఖ్యంగా యువత యూత్ పిల్లలు లైఫ్ ని స్పాయిల్ చేసుకోకుండా మనసును అదుపు చేసుకుంటే ఫ్యూచర్ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. తల్లిదండ్రులకి సంతోషం, మనల్ని పెంచిన వాళ్ళకి, మనల్ని చూస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా మనల్ని కని ఇంత వాళ్ళని చేసిన దేవాది దేవునికి కూడా సంతోషం. సో మీరందరూ మీ మనసును అదుపు చేసుకోవాలని, ఇటువంటి ప్రాకారములను చూసిన ప్రతిసారి దేవా నా ప్రాకారాన్ని నేను కాపాడుకోవాలని ఒక చిన్న ప్రార్థన చేయమని నేను మీ అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.